ఐసీసీ ఈవెంట్లలోనే పోటీ పడే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. అయితే త్వరలో జరగనున్న ఆసియా కప్, ప్రపంచ కప్ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్లపై సందిగ్ధత నెలకొంది. తమ దేశంలో జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడకపోతే భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు తాము వెళ్లమని పీసీబీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్లు జరగకపోవచ్చని అందరూ భావించారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. దీనిపై ఏసీసీ చైర్మన్ జైషా త్వరలో ప్రకటన చేయనున్నారు. ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్లు శ్రీలంక వేదికగా, మిగిలిన మ్యాచ్లను పాకిస్తాన్ లో నిర్వహించేలా పీసీబీ ప్రతిపాదనను భారత్ సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. పాక్ లేకుండానే శ్రీలంకలో అన్ని మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. కానీ ఆసియా కప్ ప్రతినిధులతో పీసీబీ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇక అదే విధంగా వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటించేందుకు పాక్ కు ఎలాంటి అభ్యంతరం లేనట్టు పీసీబీ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఐసీసీ సీఈఓ చైర్మన్లతో పీసీబీ చైర్మన్ నజం సేధీ జరిపిన చర్చల్లో ఎలాంటి కండిషన్లు లేకుండానే పాకిస్తాన్ వరల్డ్ కప్ లో పాల్గొనేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ లో జరగనున్న ఆసియా కప్ లోని భారత్ పాకిస్తాన్ పోరుతో పాటు సూపర్ ఫోర్ లోని మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనున్నారు.